నెంబర్ టూ బిల్ 2024 ఇస్ పాస్డ్. ఈ నాలుగు దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అమాచ్యునిగా న్యాయ పురపాలక పట్టణాభివృద్ధి సమాచార పౌర సంబంధాల పర్యాటకం క్రీడలు యువజన సర్వీసులు ఎక్సైజ్ వంటి ఎన్నో శాఖలు నిర్వహించాను. అయితే వాటన్నిటికంటే ప్రత్యేకమైనది సభాపతి స్థానం. ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు శ్రీ ఆర్ లక్ష్మీ నరసింహధర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు శ్రీ టి సత్యనారాయణ, శ్రీమతి కె ప్రతిభాభారతి గారుల తర్వాత మళ్ళీ మా శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిగా సేవలందించే అరుదైన అవకాశం నాకు లభించింది. అందుకే నన్ను సభాపతిగా ఎన్నుకున్నందుకు ఈ సభలోని ప్రతి సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికయ్యే వరకు నా జిల్లా నా నియోజకవర్గం అనే భావన, ఒకసారి ఈ పీఠంపై ఆసీనమైన అలాంటి భావనలన్నీ తొలగిపోయాయి. ప్రాంతం లేదు, విపక్షం అన్న వివక్ష లేదు, అందరినీ సమదృష్టితో చూశాను. నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాను. నా దృష్టిలో శాసనసభ్యుడంటే కేవలం ఒక వ్యక్తి కాదు, తన నియోజకవర్గంలోని వేలాది మందికి ప్రతినిధి. వారి గళాలు ఒక్కటై సభ్యునిగా స్వరంగా సభలో వినిపిస్తుంది. అందుకే అందరి సభ్యులకు తమ వాణి వినిపించే అవకాశం కల్పించాను. కొత్తగా ఎన్నికైన సభ్యులను, మహిళా సభ్యులను ప్రోత్సహించాను. ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించాను. ప్రశ్నోత్తరాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. సభ్యుల ప్రశ్నల ద్వారా అనేక ప్రజా సమస్యలు సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వస్తాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ సభకు జవాబుదారీగా ఉండేలా చేయడంలో కృతకృత్యుడనయ్యానని భావిస్తున్నాను. ప్రశ్నలు గంట క్వశ్చన్ అవర్లోనే కాకుండా సభ్యులు శూన్య గంట జీరో అవర్లో సైతం లేవనెత్తిన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా, వాటిపై ప్రభుత్వం స్పందించేలా కృషి చేశాను. నేను సభాపతిగా ఉన్న సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ మహిళా చిన్నారులకు నిర్దిష్ట నేరాలకు ప్రత్యేక న్యాయస్థానంలో బిల్లు వంటి ఎన్నో బిల్లులు సభ ఆమోదం పొందాయి. ప్రజాపయోగమైన ఎన్నో విషయాలను లఘు చర్చల ద్వారా చర్చించాం. కీలక అంశాలపై ప్రత్యేక తీర్మానాలను సభ ఆమోదించింది. అదే సమయంలో విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన బాధితునిగా కూడా మారాను. భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం. డిసెంట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అని బలంగా నమ్మాను. కనుకనే ప్రతిపక్ష సభ్యులు విమర్శలు విసురులు ఓపిక్గా భరించాను. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం అవసరమని సమయంలో నాతో వ్యవహరించాను. అయితే పరిధి మీరి విపక్ష సభ్యులు చేసిన వికృత విన్యాసాలు నన్ను ఎంతగానో బాధించాయి, బాధితులను చేశాయి. అర్థవంతమైన చర్చల ద్వారా తమ అభిప్రాయాన్ని సభకు, తద్వారా ప్రజలకు వినిపించాల్సింది పోయి విపక్ష సభ్యులు పదే పదే వెళ్ళలోకి దూసుకువచ్చారు. నా పోడియం చుట్టుముట్టారు. విధులను నిర్వర్తించడంలో నాకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించారు. అంతటితో ఆగక కాగితాలు చింపినాపై విసిరారు. దీని ద్వారా వారు నన్ను మాత్రమే కాదు, అత్యంత ఉత్కృష్టమైన ఈ సభాపతి స్థానాన్ని కూడా అవమానపరిచారు. రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని అవహేళన చేశారు. ఇలా చేయడం ద్వారా తమ నిరసన గలం వినిపించగలమని అనుకుంటే వారు పొరపడినట్లే. వాస్తవానికి వారు తమ స్థాయిని తగ్గించుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రజల దృష్టిలో శాసనసభ స్థాయిని తగ్గించారు. ఇతర వ్యవస్థలు శాసన వ్యవస్థను తక్కువగా భావించే స్థాయికి చేర్చారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం. ఇలాంటి వైఖరిపై రాజకీయ పక్షాలు సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సభ గౌరవ మర్యాదలు ఔన్నత్యం తగ్గకుండా వ్యవహరించాలని, లేకుంటే వ్యవస్థ హుందాతనాన్ని కాపాడటానికి కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి వస్తుందని గ్రహించాలి. నాకు ఎవరైనా వ్యక్తిగత ద్వేషం లేదు. సభ సక్రమంగా సాగడం కోసమే కఠినమైన ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు నాతో కలిసి పనిచేసిన ఉపసభాపతులు శ్రీ కోన రఘుపతి గారు, శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారులకు, రాష్ట్ర శాసనమండలి సచివాలయ సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు, సిబ్బందికి నా కృతజ్ఞతలు. నమస్కారం.
ఫిఫ్టీన్త్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టాటిస్టిక్స్ ఫర్ ది 12th సెషన్ ఫ్రమ్ 6th 2nd 2024 టు 8th 2nd 2024. నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ది విచ్ ఇస్ ద అసెంబ్లీ సాట్ 3. నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ ది విచ్ ఇస్ ద అసెంబ్లీ వర్క్స్ 10 అవర్స్ 2 మినిట్స్. స్టార్డ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఓన్లీ నిల్. స్టార్ట్ కోసం అది ఇంకేమైనా స్పీచెస్ మేడ్ బై ది మెంబర్స్ 20. నెంబర్ ఆఫ్ బిల్స్ ఇంట్రడ్యూస్ 9. నెంబర్ ఆఫ్ బిల్స్ పాస్ 9. అలాగే వైఎస్ఆర్ పార్టీ పొజిషన్ ఇన్ ద అసెంబ్లీ యాజ్ ఆన్ 8/2/2024. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151, తెలుగుదేశం పార్టీ 2, జనసేన పార్టీ 1, వేకెంట్ ఇస్ 1, టోటల్ 175. ది హౌస్ ఈజ్ అడ్జర్న్ సైని డే విత్ ది కన్సెంట్ ఆఫ్ ది హౌస్ విత్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.